చైతన్య మహాప్రభు సౌత్ ఇండియా టూర్ నుంచి తిరిగి వచ్చాక ఆ వార్త తెలియగానే ఆయన కలుసుకోవటానికి బెంగాల్ నుంచి భక్తులందరూ బయలుదేరి పూరికి చేరుకుంటారు. అక్కడ మహాప్రభువుని కలుసుకోవటము, పరామర్శించుకోవటము ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. రథయాత్ర సమీపిస్తూ ఉండటం వలన అందరూ పూరిలో బస చేసి చైతన్య మహాప్రభు సమక్షాన్ని ఆనందిస్తూ ఉంటారు. ఇంకోవైపు మహారాజ్ ప్రతాప రుద్రుడు చైతన్య మహాప్రభు యాత్ర నుంచి తిరిగి వచ్చిన విషయం తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆయన కలుసుకోగలనా అని ఆరాటపడుతున్నాడు. తన క్యాపిటల్ అయిన కటక్ నుంచి సార్వభౌమ భట్టాచార్యుడికి ఒక లేఖ రాస్తాడు. దయచేసి నీకు మహాప్రభు అనుమతి తీసుకుంటే నేను ఆయన్ని చూడగలుగుతాను. కానీ భట్టాచార్యుడు చైతన్య మహాప్రభు అనుమతి ఇవ్వలేదు అని సమాధానం రాస్తాడు. మహారాజ్ మళ్ళీ ఇంకో ఉత్తరం రాస్తాడు. దయచేసి మీరు ఆయన భక్తులందరికీ, అంటే చైతన్య మహాప్రభు భక్తులందరికీ నా విన్నపాన్ని తెలియజేయండి. ఆయన వాళ్ళందరూ కూడా నా తరఫున ఆయనతో అనుకూలంగా మాట్లాడితే ఒప్పించగలుగుతారు. వాళ్ళ కృప ఉంటే తప్పకుండా భగవంతుడి ఆశ్రయాన్ని పొందగలుగుతాను. ఆయన దయచూపకపోతే ఈ రాజ్యము నాకు అవసరం లేదు. గౌరహరి కటాక్షం కలగకనప్పుడు నేను రాజ్యాన్ని వదిలేసి మండికంటగా మారి ఇంటింటికి వెళ్ళి యాచిస్తూ బతుకుతాను అని తన నిశ్చయాన్ని తెలియజేస్తారు. ఇంకా సార్వం భట్టాచార్యుడికి చాలా కలవరం కలుగుతుంది. ఆ లేఖ తీసుకుని మహాప్రభు భక్తుల దగ్గరికి వెళ్ళి రాజుగారి కోరికను, నిర్ణయాన్ని తెలియజేస్తారు. వాళ్ళందరికీ ఆ లేఖ కూడా చూపిస్తాడు. తను చదివాక వాళ్ళందరూ మహారాజుకు చైతన్య మహాప్రభు పట్ల ఉన్న తీవ్రమైన భక్తి గురించి చాలా ఆశ్చర్యం కలుగుతుంది అందరికీ. అయినప్పటికీ వాళ్ళు తన అభిప్రాయాన్ని అయితే చెప్తారు. మహాప్రభు ఎప్పటికీ రాజును కలుసుకోరు, అలా చేయమని మనం వేడుకుంటే ఆయన తప్పకుండా అసంతృప్తికి గురవుతారు. అప్పుడు సార్వభౌముడు అంటారు, మనం మళ్ళీ ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాము, రాజును కలుసుకునే విషయం గురించి ఏమీ మాట్లాడొద్దు, అతని మంచి గుణాలను మాత్రం వివరించి చెప్తాము అని అంటారు. సరే, ఇంకా వాళ్ళందరూ కూడా బయలుదేరి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తారు. ఏదో మాట్లాడడానికి సిద్ధపడి వెళ్ళినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళాక ఎవరు ఒక మాట ఒకటి మాట్లాడలేకపోతారు. ఆయనకు అర్థమవుతుంది, వాళ్ళని చూసి ఏంటి విషయం, అందరూ ఏదో చెప్పాలని వచ్చినట్లున్నారు కానీ మాట్లాడకుండా ఉన్నారు, కారణం ఏంటి అని అడుగుతారు. అప్పుడు నిత్యానంద ప్రభు, మీకు ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాము, చెప్పకుండా ఉండలేకపోతున్నప్పటికీ చెప్పాలంటే భయంగా ఉంది, ఇది సరైందో కాదో, ఉత్కళ మహారాజైన ప్రతాపరుద్రుడు మిమ్మల్ని చూడలేకపోతే సన్యాసం తీసుకుని కాషాయ వస్త్రాలు ధరించాలి అని అనుకుంటున్నాడు. మీ పాదపద్మాల దర్శనానికి అర్హుడు కానప్పుడు రాజ్యాన్ని, సుఖాలను అనుభవించడానికి విముఖత్వంతో ఉన్నాడు. చంద్రబింబం లాంటి మీ వదనాన్ని తనివి తీరా చూడాలి అని, దివ్యమైన మీ చరణ కమలాలను తన హృదయంలో నింపుకోవాలని ఆశపడుతున్నాడు అని అంటారు. ఆ మాటలు చైతన్య మహాప్రభువుని, అంటే ఆయన హృదయం కూడా మృదువుగా మారుతుంది, అయినప్పటికీ కూడా పైకి మాత్రం కాస్త పరుషంగానే మాట్లాడదాచుకుంటారు. మీరందరూ కలిసి నన్ను రాజును చూడడానికి కటకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా, ఆధ్యాత్మిక పురోగతి సంగతి అలా పెట్టండి, లోకులందరూ నన్ను నిందిస్తారు, జనం వరకు ఎందుకు, దామోదరుడే నన్ను దండిస్తాడు, భక్తులందరూ ప్రాధేయపడ్డా నేను రాజును కలుసుకోవడానికి సిద్ధంగా లేను, కానీ దామోదరుడు అనుమతించేట్లయితే నేను సమ్మతిస్తాను అంటాడు. నిజానికి మహారాజుకు తన పట్ల ఉన్న భక్తి ప్రేమను, ప్రాపంచిక సుఖాల పట్ల నిర్లిప్తతను గురించి వినగానే ఆయన మనసు మెత్తబడింది. రాజు జగన్నాథ్పురికి వచ్చి తను చూడడం కాదు, తనే కటకకు వెళ్ళడానికి కూడా, అంటే మహారాజును కలుసుకోవటానికి కూడా మనసులో రెడీ అయిపోయారు. మహారాజు ఎప్పటికీ చైతన్య మహాప్రభు వచ్చి తను కలుసుకోవాలి అని ఆశించడం లేదు, అసలు అనుకోవటం కూడా లేదు. కానీ అతని పట్ల మహాప్రభు ఎంతటి ఆదరణ కలిగిందంటే, భక్తులు కోరినట్లయితే రాజును చూడటానికి కూడా, ప్యాలెస్కి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే సన్యాసాశ్రమానికి సంబంధించిన నియమాలు అతిక్రమించి ఇతరులు చేత వేలెత్తి చూపించుకునే అవకాశం ఆయన ఇవ్వదలుచుకోవటం లేదు. అందుకని మామూలుగా ఈ దామోదర పండితుడు ఆయన చాలా నిర్భయంగా మాట్లాడతాడనమాట, మీరు సన్యాసి ధర్మాన్ని సరిగ్గా ఫాలో చేయటం లాంటివి కూడా చెప్పేస్తుంటాడు. అందుకని తనతో నిర్భయంగా మాట్లాడే దామోదర పండితుడు సరే అంటే అంగీకరిస్తాను అంటారు.
అనంతరం దామోదరుడు వెంటనే సమాధానమిస్తాడు, మహాప్రభు దేవదేవుడైన మీరు సర్వస్వతంత్రులు, దేన్ని ఎక్కడ ఎలా చేయొచ్చో చేయకూడదో సర్వం తెలిసినవారు. నేను ఏమాత్రం గుర్తింపు లేని జీవుణ్ణి, మీకు డైరెక్షన్స్ ఇచ్చే శక్తి నాకెక్కడుంది? మహారాజును కలుసుకోవటము అది మీ పర్సనల్ ఛాయిస్, కానీ దాని గురించి నేను కూడా అనుకుంటున్నాను. అతడు మీ పట్ల చాలా అనురక్తితో ఉన్నాడు, మీకు కూడా అతని పట్ల ఆధారం ఉంది. మీరు సర్వస్వతంత్రులైనప్పటికీ భక్తుల ప్రేమపైన ఆధారపడి ఉంటారు, అది మీ సహజమైనటువంటి స్వభావం అని అంటారు. తర్వాత నిత్యానంద ప్రభు, మహారాజును కలుసుకోమని మిమ్మల్ని ఆదేశించే వాళ్ళు ముళ్ళో కాల్లో ఎవరున్నారు? అయినప్పటికీ తాము కోరుకున్న దాన్ని పొందనప్పుడు జీవితమే అక్కర్లేదు అనుకోవడం సహజమే కదా. ఉదాహరణకు, ఒకప్పుడు కృష్ణ బలరాములు తమ గోపమిత్రులతో కలిసి ఆ మధురా సమీపంలో ఆలమందలతో కూడి ఉండగా తమకు చాలా ఆకలిగా ఉందని, తినడానికి ఏదైనా కావాలని మిత్రులు అడుగుతారు. అప్పుడు కృష్ణుడు దగ్గరలో కొందరు బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి తినడానికి ఏదైనా అడిగి తీసుకురండి అంటారు. వాళ్ళు వెళ్ళి అడిగినప్పటికీ కూడా ఇంకా యజ్ఞం పూర్తి కాలేదు, ఇప్పుడు ఆహారం ఇవ్వడానికి వీలు పడదు అని ఆ బ్రాహ్మణులు నిరాకరిస్తారు. తర్వాత కృష్ణుడు చెప్పినట్లు వాళ్ళు బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు. కృష్ణుడి కోసం ఏదైనా తినటానికి కావాలి అని వాళ్ళు చెప్పగానే వెంటనే బ్రాహ్మణ పత్నులందరూ యజ్ఞం చేస్తున్న చోటు వదిలేసి ఇంకా ఆహారం అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. తమ భర్తలు నిందిస్తారని, నిరాదరణ చేస్తారని తెలిసినప్పటికీ కృష్ణుడి పట్ల ప్రగాఢమైన ప్రేమభక్తి కలిగి ఉండటం వలన తమ జీవితాన్ని పణంగా పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. భగవంతుడి దివ్యమైన భక్తి సేవలో ఉండటం కోసం జీవితాన్ని సాక్రిఫైస్ చేయటం అనేది భక్తులకు సహజంగా ఉన్నటువంటి స్వభావం. నిత్యానంద ప్రభు అంటారు, దీనికి ఒక మార్గం ఉంది, మీరు మహారాజును కలుసుకోవాల్సిన అగత్యం లేకుండానే మహారాజు కూడా జీవించి ఉండాలి అంటే దయతో మీరు ధరించే ఒక పాత వస్త్రాన్ని అతనికి పంపించండి, దాంతో మీరు తన పట్ల ప్రసన్నులుగా ఉన్నారు అని అతనికి అర్థమవుతుంది. అప్పుడు ఇక జీవితాన్ని అంతం చేసుకోవటం కానీ సన్యాసం తీసుకోవటం కానీ వంటి నిర్ణయాలు తీసుకోడు అని అంటారు. సరే, మీ ఇష్టం, మీరంతా గొప్ప పండితులు, మీరు ఎలా డిసైడ్ చేసినా నేను యాక్సెప్ట్ చేయాలి అంటారు చైతన్యమాత. తర్వాత నిత్యాన ప్రభు గోవిందుడిని రిక్వెస్ట్ చేసి మహాప్రభు బహిర్వస్త్రాన్ని తీసుకుని వెళ్ళి సార్వభౌముడికి ఇస్తారు. అతను ఆ వస్త్రాన్ని మహారాజు పంపిస్తారు. ఆ చేరగానే మహారాజు ఆనందంతో పొంగిపోయి భగవంతుని సేవించినట్లే ఆ వస్త్రాన్ని సేవించడం ప్రారంభిస్తాడు. రామానందరాయుడు మహారాజు తరఫున గవర్నర్గా సౌత్లో జాబ్ చేసేవారు కదా, అతడు ఉద్యోగం నుంచి విరమించుకున్న తర్వాత తనను చైతన్య మహాప్రభువుతో కలిసి ఉండటానికి అనుమతించమని రిక్వెస్ట్ చేస్తాడు. మహారాజు వెంటనే ఎంతో సంతోషంగా ఒప్పుకుంటారు. నీ పట్ల మహాప్రభు చాలా కరుణ చూపించారు, అందువలన దయచేసి ఆయన్ని కలుసుకునే అవకాశాన్ని నాకు కూడా కల్పించు అని ప్రాధాయపడతాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసే జగన్నాథ్ పూరికి వెళ్తారు. పూరికి చేరగానే రామానందుడు చైతన్య మహాప్రభుని కలుసుకోవటము, మహారాజు గురించి అవకాశం దొరికినప్పుడు అలా చెప్పడము, అతడి మాటల ద్వారా ప్రతాపరుద్రుడి భక్తి గురించి తెలుసుకుని మహాప్రభువుకి అతని పట్ల ఆదరం కలగడం వంటి విషయాలని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రామానందరాయలు మహారాజు తరఫున చాలా ఫ్రాంక్గా చైతన్య మహాప్రభుని రిక్వెస్ట్ చేస్తాడు, దయచేసి ఒక్కసారి మీ చెండకమలాలను దర్శించే అవకాశం అతనికి ఇవ్వండి. కానీ చైతన్య మహాప్రభు ప్రియమైన రామానంద, ఒక సన్యాసి రాజును కలుసుకోవటం సముచితమైందేనా అని మొదట నువ్వు ఆలోచించి తర్వాత అడిగి ఉండాల్సింది. ఒక మహారాజును కలుసుకోవటం జరిగితే సన్యాసికి ఇహలోకం పరలోకం రెండూ లేకుండా పోతాయి, పరలోకం వరకు ఎందుకు, ఈ లోకంలోనే అందరూ దీని గురించి హేళన చేస్తారు అని అంటారు. మహాప్రభు, మీరు సర్వస్వతంత్రులు, ఎవరిపైనా ఆధారపడటం కానీ ఎవరి గురించి అయినా ఏదో అనుకుంటారని సంశయించటం కానీ ఏం అవసరం లేదు. రామానందుడి మాటలు వినగానే చైతన్య మహాప్రభు, నేను భగవంతుణ్ణి కాదు, సాధారణమైన మనిషిని, వలన అందరి అభిప్రాయం పట్ల కూడా మనసా వాచ కర్మణ మూడు విధాలుగానూ నేను భయపడాల్సి ఉంది. సామాన్య జనానికి ఒక సన్యాసి ప్రవర్తనలో ఏ చిన్న దోషం కనిపించినా అది ఒక దావాగ్నిలాగా అనౌన్స్ అయిపోతుంది, అంటే స్ప్రెడ్ అయిపోతుంది. తెల్లటి బట్టపైన ఏదైనా ఇంకు మరకబడితే దాన్ని దాచలేరు అని సమాధానం ఇస్తారు. ప్రభు, మీరు ఎంతోమంది పాపాత్ములను ఉద్ధరించారు,
ఒరిస్సాకు రాజైన ప్రతాపరుద్రుడు నిజానికి మీ భక్తుడు సేవకుడు అంటాడు రామానందరాయుడు. ఒక పెద్ద కుండ నిండా కూడా స్వచ్ఛమైన పాలు ఉన్నప్పటికీ ఒక చుక్క కళ్ళు పడితే అది తాకడానికి కూడా పనికిరానిది అయిపోతుంది. అదేవిధంగా మహారాజులు అన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ ఆ మహారాజు అనే ఆ పేరే అంటరాని వాళ్ళలాగా చేస్తుంది. అయితే ఇప్పటికీ నువ్వు మహారాజు నన్ను కలుసుకోవడం పట్ల ఆతృతగా ఉన్నట్లయితే దయచేసి మొదట అతడి కుమారుణ్ణి నా దగ్గరకు తీసుకురా. కొడుకును తండ్రికి రిప్రజెంటేటివ్గా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందువలన అతడి కుమారుడితో అంటే అతని కుమారుని కలుసుకోవడము అంటే మహారాజుని కలుసుకున్నట్లే అవుతుంది అని అంటారు. ఇంకా రామానందరావు సంతోషపడి వెంటనే రాజు విషయాన్ని తెలియజేస్తారు. సరే ఆయన ఆజ్ఞ ప్రకారం రాజకుమారుణ్ణి వెంట పెట్టుకుని వస్తారు. అప్పుడప్పుడే ఇంకా యవనములే కడుగు పెట్టుకుపోతుంటాడు ఆ అబ్బాయి. ఆ శ్రామలవర్ణంగా ఉన్నాడు, ఆ పెద్ద పెద్ద కళ్ళతోటి చాలా అందంగా కూడా ఉన్నాడు సురద్రుపి. అతను కూడా యెల్లో క్లాత్ వేసుకుని ఉంటాడు, ఆభరణాలతో అలంకరించుకుని ఉండటం వలన అతను చూడగానే కృష్ణుని గుర్తుకు తెచ్చేలా ఉన్నాడు. చైతన్య మహాప్రభువు కూడా ఆ అబ్బాయిని చూడగానే ఆయనకు కృష్ణుడి జ్ఞాపకానికి వస్తాడు. ఎంతో ప్రేమగా అతన్ని చేరదీసి, ఇదిగో ఇక్కడ ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, ఇతన్ని చూడగానే అందరికీ నందసుతుడైన కృష్ణుడు గుర్తుకొస్తున్నాడు, ఒక చూపుతోనే నేను చాలా ఆప్లివేట్ అయిపోతున్నాను అని ఆ అబ్బాయిని కౌగిలించుకుంటారు. ఆయన స్పర్శ తాకగానే రాకుమారుడు భావోద్రేకానికి లోనయ్యి దివసత్వంతో కృష్ణ కృష్ణ అని అరుస్తూ నాట్యం చేయటం మొదలు పెడతాడు. అక్కడున్న భక్తులందరూ అతనికి లభించిన ఆధ్యాత్మిక మహాభాగ్యాన్ని చూసి అందరూ స్తుతిస్తారు. అప్పుడు చైతన్య మహాప్రభు ఆ అబ్బాయిని శాంతపరిచి ప్రతిరోజు తనను కలుసుకోవడానికి రమ్మని ఆజ్ఞాపిస్తారు. తర్వాత రామానందరాయలు అతన్ని వెంట పెట్టుకుని ప్యాలెస్కి తిరిగి వెళ్తాడు. జరిగిన సంగతి అతని నుంచి తెలుసుకోగానే మహారాజుకి ఇంకా సంతోషం పట్టలేకపోతారు. ఎంతో ప్రేమగా కుమారుణ్ణి ఆలింగనం చేసుకుని చైతన్య మహాప్రభుని స్పృశించినంతగా సంబరపడిపోతాడు. మహాప్రభు దయ వలన రాకుమారుడు గొప్ప భక్తుడు అవుతాడు. ఈ విధంగా కొన్ని రోజులు గడిచేసరికి రథయాత్ర వచ్చేస్తుంది. చైతన్య మహాప్రభు కాశీ మిశ్రాను ఇంకా ఆ టెంపుల్ సూపరింటెండెంట్ ఉంటాడు కదా, అతన్ని సార్వం భట్టాచార్యుని పిలిపించి మనమందరము గుండీచా మందిరాన్ని మార్జనం చేద్దాము అని ప్రాధాయపడతారు. అయ్యా తమరు ఇలా ప్రాధాయపడాల్సిన అవసరం ఏముంది, మేమంతా మీ సేవకులము, మీరు ఏది చెప్తే అది చేయటం మా డ్యూటీ అని సూపరింటెండెంట్ అంటాడు. మీ ఆజ్ఞను ఏమాత్రము అలస్యం కానీ ఆలస్యం కానీ చేయకుండా చేయాలి అని మహారాజు గారు మాకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ మహాప్రభు మీరు మందిరాన్ని కడగడము శుభ్రం చేయటము మీరు చేయదగ్గ పని కాదు, అలా కాదు ఎలాగైనా చేయాలి అని మీరు అనుకున్నట్లయితే దాన్ని మీరు ప్రదర్శించే ఒక లీలగా మేము భావిస్తాము. మందిరం శుభ్రం చేయాలి అంటే చీపుర్లు నీటి కుండలు చాలా కావాలి, అందువల్ల మీరు అనుమతి ఇచ్చారంటే మేము వెంటనే వెళ్ళి అవన్నీ తీసుకుని వస్తాము అని చెప్తారు. తర్వాత వాళ్ళు 100 కుండలు 100 చీపుర్లు మందిరం శుభ్రం చేయటానికి సిద్ధం చేస్తారు. మరుసటి రోజు తెల్లవారక ముందే తన అనుచరులందరినీ వెంట పెట్టుకుని ఆయన గుండీచా మందిరానికి చేరుకుంటారు. అక్కడ స్వయంగా అందరి దేహానికి చందన లేపమద్ది తమ చేతితోనే ఒక్కొక్కరికి ఒక చీపురు ఇస్తారు. మొదట వాళ్ళందరూ మందిరాన్ని క్లీన్ చేస్తారు, అంటే మొదట అంతా ఊడ్ చేస్తారన్నమాట. సీలింగ్తో సహా మందిరం లోపల వైపు అంతా శుభ్రం చేసి ఇంకా డీటీసీని పెడతారు కదా, అక్కడ చేయడానికి ఒక సింహాసనం కూడా ఉంటుంది, దాన్ని శుభ్రపరుస్తారు, యథాస్థానంలో ఉంచుతారు. తర్వాత మందిరం చుట్టూ ప్రాంగణంలో ఉన్న చిన్న పెద్ద మందిరాలను కూడా చక్కగా శుభ్రం చేస్తారు. ఇంకా వందలాది మంది భక్తులు మార్జన కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా చైతన్య మహాప్రభు దివ్యమైన కృష్ణనామాన్ని నిరంతరంగా జపిస్తూ స్వయంగా గోడలన్నింటినీ వాష్ చేశారు. అదేవిధంగా భక్తులందరూ కూడా చాంటింగ్ చేస్తూనే తమ తమ పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తున్నారు. సుందరమైన గౌరాంగుడి దేహము ధూళి దుమ్ముతో కవర్ అయ్యింది. మందిరం క్లీన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆయన కన్నీళ్లు కారుస్తూ ఆ అశ్రువులతో కూడా క్లెన్స్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. తర్వాత భోగ మందిరం ఉంటుంది, అంటే డీటీసీ ఉంచే స్థలం ఉంటుంది. ఇంకా మందిరం చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా శుభ్రం చేస్తారు. వాళ్ళు అక్కడ కలెక్ట్ చేసిన ఈ మట్టి ఇసుక గడ్డి అన్నీ ఉంటాయి కదా, అవి ఒక చోట కుప్పగా పోస్తూ ఉంటారు. పనంతా పూర్తయ్యాక చైతన్య మహాప్రభు
తన పాయి వస్త్రంతో నింపుకుని బయటికి తీసుకొచ్చి అక్కడ కలెక్ట్ చేసిన తర్వాత బయట పడేస్తుంటారు ఆయన. అలా చేయడం చూసి తగిన వాళ్ళందరూ కూడా అలాగే తమ తమ కండు వాళ్ళలో వేసుకొచ్చి వాళ్ళు అంటే ఆయన ఏం చేస్తే దాన్ని వాళ్ళు ఎంతో ఉత్సాహంగా బయటపడేస్తున్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు, మీరందరూ ఉదయం నుంచి ఎంత కష్టపడ్డారో, ఎంత చక్కగా శుభ్రం చేశారో బయటపడేసిన చెత్త చూస్తుంటే తెలుస్తూ ఉంది అని అంటారు. కానీ తీరా చూస్తే వాళ్ళందరూ వేస్తే పోగైన చెత్త కంటే ఆయన ఒక్కరు చేసిందే ఎక్కువగా ఉంటుంది. మరొకసారి అంటే వాళ్ళు ఫైనల్గా ఆ తుమ్ము ధూళి ఏమైనా ఉందేమో అని మొత్తం టెంపుల్ అంతా కూడా ఊడ్చేస్తారు ఫస్ట్. వీళ్ళందరూ అలా ఊడ్చే పనిలో ఉండగా దాదాపు 100 మంది నీళ్లు నింపిన కుండలతో చైతన్య మహాప్రభు పిలుపు కోసము వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఇక ఊడవడం అంతా తోడవడం పూర్తి కాగానే నీళ్లు వేసి కడగాలి అన్నమాట. ఆయన నీళ్ళ కోసం పిలవగానే వాళ్ళందరూ నీళ్ళతో నిండిన కుండలు తీసుకుని ఆయన దగ్గర ఆయన ఎదుట ఉంచుతారు. చైతన్య మహాప్రభుతో పాటు భక్తులు కూడా ఆ సీలింగ్ పైకి నీళ్లు విసురుతారు పైకి. అలా ఆ నీళ్లు గోడలను నేలను కూడా శుభ్రం చేస్తాయి. జగన్నాథుడి సింహాసనాన్ని ఆయన స్వయంగా తన చేతులతో శుభ్రం చేస్తారు. మందిరమార్జనం పూర్తయ్యేసరికి భక్తుల హృదయాలు కూడా మందిరంలోని గదుల్లాగా స్వచ్ఛంగా పరిశుద్ధంగా అయిపోతాయి. సరోవరం నుంచి నీళ్లు ముంచుకురావటం, బావి నుంచి నీళ్లు చేదడం, విందల్లో నింపటం, కొందరు తీసుకువెళ్ళి మందిరాల్లో ఇవ్వటం, ఖాళీ అయిన విందలు తీసుకురావటం, మళ్ళీ వాటిని నింపటం, ఇలా అందరూ ఏదో ఒక విధంగా పనిలో నిమగ్నమై ఉన్నారు. అందరూ హరినామస్మరణ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒకరినొకరు తోసుకుంటూ హడావిడిగా ఎదురుపడ్డంలో ఒకసారి ఆ మట్టి విందలు కింద పడి పగిలిపోతుండేవి. మళ్ళీ కొత్త కుండలను వెంటనే వెళ్ళి తెచ్చేవారు. ఎవరైనా చక్కగా పనిచేస్తుంటే చైతన్య మహాప్రభు చాలా మెచ్చుకునేవారు, ఇంకా ఉత్సాహపరిచేవారు. ఇంకెవరో ఏదో చేయాలి అన్నట్టు చేస్తుంటే ఆయన వాళ్ళని మందలించడం అనేది ఎలా చేసేవారు, దానివల్ల వాళ్ళలో తిరస్కార భావం కలగకుండా ఉండేలాగా వ్యవహరించేవాళ్ళు. సవ్యంగా పని చేయకపోయినా కూడా ఆ వాళ్ళతో అనేవాళ్ళు అనమాట, చాలా బాగా పనిచేస్తున్నావు, దయచేసి ఇతరులకు కూడా నేర్పించు, వాళ్ళు కూడా నీలాగే చేస్తారు అని. ఇంకా మాటలతో వాళ్ళకి అర్థమైపోతుంది కదా, వాళ్ళకి ఒకలాగా అవమానంతో సిగ్గుపడిపోయి వెంటనే తమ పనిలో సిన్సియర్గా నిమగ్నం అయ్యేవాళ్ళు. మందిరం లోపల వెలుపల కూడా దండాగా స్వచ్ఛంగా తయారు చేస్తారు. పని పూర్తయ్యాక ఇంకా ఈ బెంగాల్ నుంచి వచ్చిన ఒక భక్తుడు చైతన్య మహాప్రభు పాదాల పైన నీళ్ళు పోస్తాడు. చాలా సింపుల్ పర్సన్, తెలివైన వాడు కూడా. మహాప్రభు పాదాల పైన నీళ్ళు పోసి ఆ నీళ్ళని ఆ భక్తుడు తాగేస్తాడు. అది ఆయనకి పెద్ద సంతోషాన్ని కలిగించకపోయినా కూడా ఆ భక్తుడి ప్రవర్తన పట్ల, అంటే ఎంత సాదాసీదాగా ఉన్నాడతను, కానీ మహాప్రభు పాదాల నుంచి ఆ నీళ్లు తాగాలి అనేటటువంటి అతని ఆశ కోసమని ఆయన పట్ల అతని పట్ల సంతృప్తి చెందుతారు. పైకి మాత్రము కోపం ప్రదర్శిస్తాడు. స్వరూప్ దామోదరుని పిలిచి, చూసావా నీ బెంగాలీ భక్తుడు ఏం చేశాడు, భగవంతుడి మందిరంలో నా కాళ్ళు కడిగాడు, అంతేకాకుండా ఆ నీళ్ళని స్వయంగా తాగేశాడు. ఈ అపరాధానికి ఫలితంగా నాగతి ఏం కానుందో తెలియకుండా ఉంది, నీ బెంగాలీ భక్తుడు నన్ను చిక్కులో పట్టేశాడు అని అంటారు. ఇంకా స్వరూప దామోదరుడు చాలా కోపగించుకుంటున్నట్లుగా అతనికి తెలుసు, ఆయనకు తెలుసు ఆ భక్తుడు ఏం చేశాడనేది. సరే అతన్ని వెడబట్టుకుని నెట్టుకుంటూ వెళ్ళి గుండీచా మందిరానికి బయట నిలబెడతాడు. తర్వాత మందిరం లోపలికి వెళ్ళి ఆ అమాయకుడిని క్షమించండి అని వేడుకుంటాడు. నిజానికి అతని పట్ల చైతన్య మహాప్రభువుకి ఎంతమాత్రం కోపం లేదు, కానీ కొన్ని ధర్మపరమైన నియమాలను తప్పనిసరిగా పాటించి తీరాలి అని ఇతరులకు బోధించడం కోసం ఆయన అలా ప్రవర్తిస్తారు. తర్వాత చైతన్య మహాప్రభు గుండీచా మందిరాన్ని ఆనుకునున్న నరసింహ మందిరాన్ని కూడా శుభ్రం చేస్తారు. అందరూ కలిసి సామూహికంగా కీర్తన చేస్తారు. శ్రావణ మాసపు వర్షంలాగా చైతన్య మహాప్రభు కళ్ళ నుండి నిరంతర ధారలాగా ఆనందాశ్రులు కురుస్తూ ఉన్నాయి. ఆకాశం సంకీర్తన శబ్ద తరంగాలతో నిండి ఉంటే చైతన్య మహాప్రభు నాట్యంతో భూమి కంపిస్తూ ఉందంట. స్వరూప దామోదరుడు గట్టిగా చేసే కీర్తన అంటే ఆయన చాలా ఇష్టం. అతడు ఎలుగెత్తి పాడుతూ ఉంటే ఆయన మహా ఉత్సాహంతో నర్తించేవారు. కాసేపటికి ఆయన ఆపేసి అద్వైతాచార్యుడు కొడుకైన శ్రీగోపాలుడిని డ్యాన్స్ చేయమని ఆదేశిస్తారు. అతడు మహదానందంతో నాట్యం చేస్తూ కింద పడిపోయి అపస్మారక స్థితికి వెళ్ళిపోతాడు. ఈ కుమారుడు అలా ఫెయింట్ అయిపోగానే అద్వైతాచార్యుడు కంగారుగా అతన్ని గుళ్ళేకి తీసుకుని ఊపిరాడకుండా ఉండడం చూసి చాలా కలవరపడతారు.
అద్వైతాచార్యుడు తక్కిన భక్తులందరూ గట్టిగా నరసింహస్వామి కీర్తన నామాన్ని జపిస్తూ అతడి ముఖంపైన నీళ్లు చిలకరిస్తారు. వాళ్ళు చేస్తున్న కీర్తన ఘోష మొత్తం జగత్తునే కంపించేలాగా ఉంది. అప్పటికీ ఆ అబ్బాయి చైతన్యంలోకి రాలేదు. ఇంకా అద్వైతులతో పాటు అందరూ కూడా ఏడవడం మొదలెడతారు. చైతన్య మహాప్రభు తమ చేతిని గోపాలుడి గుండెపైన ఆనించి, గోపాల లేచి నిలబడు అంటారు. ఆయన స్వరం వినగానే గోపాలు వెంటనే స్మృతిలోకి వస్తాడు. భక్తులందరూ అమితమైన ఆనందంతో హరిహరి అని ఎలుగెత్తి అరుస్తారు. తర్వాత వాళ్ళందరూ స్నానాలు చేసుకుని పొడిబట్టుకలు కట్టుకుంటారు. చైతన్య మహాప్రభు పక్కనే ఉన్న ఉద్యానవనంలో ప్రవేశిస్తారు. వాళ్ళందరూ కూర్చుంటుండగా వాణినాథుడు, అదే భావానంతరాయలు కొడుకున్నాడు కదా, అతడు ప్రసాదం తీసుకుని వస్తాడు. అతనితో పాటు కాశీ మిశ్రా, తులసి అంటే ఆ టెంపుల్ సూపరింటెండెంట్, వాళ్ళు 500 మంది కంటే కూడా ఎక్కువ మంది తినగలిగేంత ప్రసాదాన్ని మోసుకుని వస్తారు. మహాప్రభు అనుమతి తీసుకుని భక్తులందరూ వరుసగా ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు. చైతన్య మహాప్రభు హరిదాసా హరిదాసా అని మళ్ళీ మళ్ళీ గట్టిగా పిలుస్తూ ఉంటారు. అతను వాళ్ళ కాస్త దూరంలో నిలబడి ఉంటాడు. మహాప్రభు, మీరు భక్తులందరితో కలిసి భోజనాలు కానివ్వండి, నేను మీతో కలిసి కూర్చోలేను, తర్వాత గోవిందుడు నాకు ప్రసాదం తెచ్చిస్తాడు, నేను ఇక్కడే బయట కూర్చుని తీసుకుంటాను అని సమాధానం ఇస్తాడు. ఇంకా అతని మనసు తెలుసు కాబట్టి చైతన్య మహాప్రభుకి మళ్ళీ పిలవరు. అలాగా భక్తులతో కలిసి భోంచేస్తుండగా ఆయనకు వృందావనారణ్యంలో గోపమిత్రులతో కలిసి కృష్ణుడు వనభోజాలు చేసిన లీల జ్ఞాపకం వస్తుంది. అంటే మళ్ళీ ఎక్స్ప్రెస్లోకి వెళ్ళిపోకుండా ఆయన ఎలాగో తనంత కంట్రోల్ చేసుకుంటారు. 7 మంది భక్తులు అడ్డం ప్రారంభించగానే చైతన్య మహాప్రభువు, నాకు లాఫర్ వ్యంజన ఇవ్వండి, తగ్గిన వాళ్ళందరికీ అన్ని ఐటమ్స్ వడ్డించండి అని అంటారు. లాఫర వ్యంజన అంటే వివిధ రకాల కూరగాయలన్నీ కలిపి వండిన వంటకం అన్నమాట. అది సాధారణంగా ఈ వంటకాన్ని రైస్తో కలిసి పేదవాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అది ఇవ్వమని అడుగుతున్నారు చైతన్య మహాప్రభు. కానీ జగన్నాథ మందిరం నుంచి తెచ్చిన ప్రసాదంలో అనేక రకాలైన కేక్స్, స్వీట్సు, రైస్ ప్రిపరేషన్స్ ఎన్నో ఉన్నాయి, అందరికీ తృప్తి కలిగేలాగా వడ్డించమని చైతన్య మహాప్రభు చెప్తున్నారు. వడ్డిస్తున్న వాళ్ళలో జగదానందుడు ఉన్నాడు. జగదానందుడి గురించి చెప్పుకున్నాం కదా ఒకసారి. అతను ఏం చేస్తారు, సడన్గా మంచి ఫస్ట్ క్లాస్ ప్రిపరేషన్స్ అన్నీ తెచ్చి చైతన్య మహాప్రభు తిట్టున్న పళ్ళెంలో పెట్టేస్తాడు. ఆ చూడగానే ఆయన కోపం వస్తుంది. కాసేపు అలా మౌనంగా ప్రసాదం వైపు చూస్తుండిపోతారు. తర్వాత జగదానందుడి పట్ల ఉన్న భయంతో కొద్దిగా తింటారు. తను తినకపోతే అతడు పస్తుంటాడు అని ఆయనకు తెలుసు. ఆ భయంతోనే కొద్దిగా తీసుకుంటారు. స్వరూప దామోదరుడు అద్భుతమైన కొన్ని స్వీట్స్ తీసుకుని వచ్చి ఆయన ముందు నిలబడి చాలా వినయంగా, ఈ మహాప్రసాదాన్ని కొద్దిగా ఆనర్ చేయండి, జగన్నాథ స్వామి దీన్ని ఏ విధంగా స్వీకరించాడో చూడండి అని పళ్ళెంలో వడ్డిస్తాడు. అతని పట్ల వాత్సల్యంతో ఆయన దాన్ని తింటారు. ఆ విధంగా స్వరూప దామోదరుడు, జగదానందుడు ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ మళ్ళీ వచ్చి ఏదో ఒకటి ఆయన వడ్డిస్తూనే ఉన్నారు. మహాప్రభు పట్ల ప్రేమతో వాళ్ళు అలా చేస్తుండటం వలన అంటే ఇవన్నీ చూస్తున్నాడు అనమాట. ఆయనకి ఎడంవైపు కూర్చుంటారు భట్టాచార్యుడు. అతను చిన్నగా నవ్వుతుంటాడు. చైతన్య మహాప్రభు తన పక్కనే ఉన్న భట్టాచార్యుడిని ఆప్యాయంగా మహాప్రసాదాన్ని మళ్ళీ మళ్ళీ వడ్డించేలాగా అతనికి చెప్తూ ఉంటారు. అవన్నీ వడ్డించాక గోపీనాథాచార్యుడు అంటారు, గతంలో భట్టాచార్యుడి ప్రవర్తన ఎలా ఉండేది, ప్రస్తుతం అతడు అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అని అంటారు. అంటే భట్టాచార్యుడు స్మార్త బ్రాహ్మణుడు కావటం వలన, పైగా అతడు నిరాకారవాదాన్ని అంటే మాయవాద సిద్ధాంతాన్ని ఫాలో చేస్తుండటం వలన ఈ వేదిక ప్రిన్సిపల్స్ని చాలా స్ట్రిక్ట్గా అనుసరించేవాళ్ళు. వాళ్ళు దీనిగా యాక్చువల్గా ఉన్న తత్వం కంటే ఈ ఫిలాసఫీకి ప్రాధాన్యత ఎక్కువచ్చుకుంటారు. ఈ వేదాంత ఫిలాసఫీ ఫాలో చేసే వాళ్ళందరూ కూడా భగవంతుడిని నిరాకారుడుగానే భావిస్తుండటం వలన మహాప్రసాదం విలువ వాళ్ళకి తెలియదు. వాళ్ళు తీసుకునే ఇంకా ఎంత ఆసక్తి తీసుకున్నా అవన్నీ కూడా మండేం ప్లాట్ఫామ్లోనే ఉన్నాయనుకోవాలి. గోపీనాథుడు భట్టాచార్యుడు భావమర్ది కావటం వలన ఆ చనువుతో అంటాడనమాట. అప్పట్లో పక్కా మాయావాది అయిన భట్టాచార్యుడిని ఇప్పుడు వైష్ణవులతో కలిసి ఉండేటట్లుగా మార్చిన చైతన్య మహాప్రభు కృపని అతడు పాయింట్అవుట్ చేస్తాడు. అప్పుడు చైతన్య భట్టాచార్యుడు అంటాడు, ఒకప్పుడు నేను అవివేకినైన తార్కికుడిని, మీ దయతో ఈ స్థితికి ఇప్పుడు రాగలిగాను,
ఒక కాకిని గరుడిగా మార్చిన మహాప్రభు కంటే కరుణామయులు ఎవరుంటారు? తార్కికులు అనే నక్కల అసోసియేషన్లో ఉండి భూభూవ నరుస్తూ ఉండేవాడిని ఇప్పుడు అదే నోటితో హరిహరి అంటున్నాను, కృష్ణనామాన్ని జపిస్తున్నాను. అభక్తులైన తార్కికుల సాహచర్యంతో ఉండిన నేను ఇప్పుడు శుద్ధభక్తుల సాంగత్యాన్ని అనుభవిస్తున్నాను, ఈ అమృత ప్రవాహంలో తేలుతూ ఉన్నాను అని గద్గదీకమైన కంఠంతో అంటారు. అప్పుడు చైతన్య మహాప్రభు, గతంలో మీరు కృష్ణ చైతన్యవంతులై ఉంటారు, అంటే పోయిన జన్మల గురించి చెప్తున్నారు, అందువలనే ఇప్పుడు కృష్ణుని అమితంగా ప్రేమిస్తున్నారు. మీతో సాహచర్యం వలన మేమందరం కూడా కృష్ణ చైతన్యాన్ని డెవలప్ చేసుకుంటున్నాము అని అంటారు. ఇంకా ఆ పంక్తిలో నిత్యానంద ప్రభు, అద్వైత ప్రభు పక్కపక్కన కూర్చుని ఉంటారు. వాళ్ళిద్దరూ ఎప్పుడు అంతే దగ్గరుంటారు, కానీ ఎప్పుడు ఒకరినొకరు సూటిపోటీ మాట్లాడుకోవడం, ఒకరినొకరు దేవా చేస్తున్నట్టుగా మాట్లాడుకోవడం చేస్తుంటారు. ప్రసాదం ఒకవైపు వడ్డిస్తూ ఉంటే వాళ్ళిద్దరూ ఇలా మాక్ ఫైట్ చేసుకుంటున్నారు అనమాట. మాక్ ఫైట్ అంటే ఒకరినొకరు ఎత్తుకొడుచుకుంటున్నారు. మొదట అద్వైతాచార్యుడు అన్నారు, నేను ఎవరో ఊరు పేరు లేని అపరిచితుడైన సన్యాసి పక్కన కూర్చోవాల్సి వచ్చింది, ఇతరులతో కలిసి తినటం వలన నా కోసం ఏం కర్మ ఎదురు చూస్తుందో తెలియటం లేదు. చైతన్య మహాప్రభు గురించి సన్యాసాశ్రమంలో ఉన్న కారణంగా ఆయన విషయంలో ఏమి వైరుధ్యాలు ఉండవు. శాస్త్రాలు అనుసరించి సన్యాసులు ఇతర ఇళ్లలో ప్రసాదం తీసుకోవటం కానీ, ఎక్కడైనా ఎవరితో అయినా కలిసి ప్రసాదం తీసుకోవడంలో కానీ ఎటువంటి మార్పు ఉండదు. కానీ ఒక గృహస్థ బ్రాహ్మణుడు అలా చేయటానికి లేదు. ఇప్పుడు అద్వైతాచార్యులు గృహస్థ బ్రాహ్మణుడు కదా, ఒక వ్యక్తికి సంబంధించి జన్మ, ఈ కుటుంబం కానీ, ఈ బిహేవియరు, క్యారెక్టర్స్ ఏవి తెలియకపోతే అటువంటి వాళ్ళతో కలిసి గృహస్థులు భోజనం చెయ్యకూడదు, అదొక నియమం ఉందన్నమాట. అద్వైత ప్రభు గృహస్థ బ్రాహ్మణుడు అయిన కారణంగా నీవెవరో నాకు తెలియదు, నీతో కలిసి భోజనం చేస్తే నా కర్మ ఎలా ఆగుతుందో అని సర్కాస్టిక్గా అంటున్నారు నిత్యానంద ప్రభుతో. నిత్యానంద ప్రభు వెంటనే అంటారు, ఆయన మాటల్ని రిఫ్యూట్ చేస్తూ, మీరు ఒక నిరాకారవాదాన్ని బోధించే ఆచార్యులు, మిమ్మల్ని ఫాలో చేసేవాళ్ళు బ్రహ్మన్ను తప్ప ఇక దేన్ని నమ్మరు, దేవదేవుడైన భగవంతుడు ఒక్కడే పూజనీయుడని, తక్కినందరూ ఆయన సేవించే సేవకులు అనే విషయంపైన మీకు విశ్వాసం లేదు, అటువంటి బోధకులు మీరు. ఇప్పుడు నేను మీ పక్కన కూర్చుని ఫోన్ చేస్తున్నాను, నా మనసు ఏ విధంగా ఇంకెలా ఎక్కడ తగులుకుందో అవుతుందో నాకు తెలియటం లేదు అని అంటారు. అలా వాళ్ళు ఒకరినొకరు నెగిటివ్గా మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా నిజానికి ఒకరి గుణాలను మరొకరు ప్రైజ్ చేస్తున్నారు. సరే, ఇంకా మిగిలిన మహాప్రసాదాన్ని అందరికీ అమృతం జిలిగిస్తున్నట్లుగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ సమయంలో నిత్యానంద ప్రభు, అద్వైతాచార్యుల మధ్య సాగిన చెలోక్తులు, వ్యంగోక్తులు, ఎత్తిపొడు మాటలు ఇంకా చాలా రుచిగా అనిపిస్తాయి. భక్తులందరికీ ప్రసాదాన్ని వడ్డించిన స్వరూప్ దామోదరుడు ఇంకా 7 మంది వడ్డిస్తారు కదా, వాళ్ళిద్దరూ గదిలో కూర్చుని భోంచేస్తారు. చైతన్య మహాప్రభు మిగిలించిన ఆ గుప్తశేషాన్ని, అంటే ఆ రెమినెంట్స్ని గోవిందుడు జాగ్రత్తగా తీసిపెట్టారు. అందులో ఒక భాగాన్ని హరిదాస్ ఠాకూర్కి ఇస్తారు, ఇంకా మిగిలిన భాగం ఉంటుంది కదా దాన్ని కొంతమంది భక్తులు ఆయన మహాప్రసాదంగా తీసుకోవాలి అని వేడుకుంటుంటారు, అటువంటి భక్తులకి ఇస్తారు. చివరిలో గోవిందుడు తింటారు. లీలామానుష విగ్రహుడైన భగవంతుడు అప్పుడప్పుడు ఇలా అప్రమేయమైన తన లీలను ప్రదర్శిస్తూ ఉంటాడు. అటువంటి లీలల్లో గుండీచా మార్జన సేవ కూడా ఒకటి. స్నానయాత్ర ముగిసిన 15 రోజుల తర్వాత రథయాత్ర ముందరి రోజును నవయవ్వన దినం అంటారు. జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రాలని చక్కగా అలంకరించి టెంపుల్ హాల్లో కూర్చోబెడతారు. భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారన్నమాట 15 రోజుల తర్వాత దర్శనం అది. ఈ ఉత్సవాన్ని నేత్రోత్సవం అని కూడా అంటారు. ఒక పక్షం రోజుల పాటు జగన్నాథుడి దర్శన భాగ్యం లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్న అందరికీ కూడా ఆ దర్శనం చాలా సంతోషంగా, కన్ను పండుగగా ఉంటుంది. ఇంకా ఆ సందర్భంగా చైతన్య మహాప్రభు తన అనుచరులని, సహచరులని అందరినీ వెంటబట్టుకుని భక్తులతోటి మందిర దర్శనానికి వెళ్తారు. జనం విపరీతంగా ఉండటంతో ఈ కాశీశ్వరుడు ముందువైపు నడుస్తూ ఆయనకు దారి చేస్తూ ఉంటాడు. చైతన్య మహాప్రభుకు ముందుగా పరమానందపురి, బ్రహ్మానందపురి నడుస్తుంటారు. ఆయనకు 2 వైపులా అద్వైతాచార్యుడు, స్వరూప దామోదరుడు ఉంటారు. ఇంకా తగిన వాళ్ళందరూ కూడా ఆతృతగా వాళ్ళ వెనుకలు నడుస్తూ వస్తూ ఉంటారు. జగన్నాథుని చూడాలి అనే ఆతృతతో వాళ్ళు మందిరంలో పాటించాల్సిన రూల్స్ కూడా పట్టించుకోవటం లేదు. జగన్నాథుడి ముఖం వైపే చూస్తూ వాళ్ళు నేరుగా భోగ ఆఫర్ చేస్తారు. భోగ మందిరం లోపల ఉంటుంది కదా, గర్భ మందిరంలాగా, అక్కడికి వెళ్ళిపోతారు.
జనరల్గా డ్యూటీ వర్షిప్ చేసేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. కానీ సాధారణంగా ఎవరిని జగన్నాథుడు భోగా జరుగుతున్న చోటుకు అనుమతించరు. జగన్నాథుడు దర్శనం కోసం చకోరాల్లా వేచి ఉన్న భక్తులకు ఆ స్వామి ముఖదర్శనం కాగానే శరీరం పులకించిపోతుంది. కళ్ళు భ్రమరాల్లాగా ఆ సుందరమైన వదనపు మకరందాన్ని ఆస్వాదిస్తున్నాయా అన్నట్లుగా వాళ్ళు చూస్తుంటారు. జగన్నాథుడి నేత్రాలు అరవిర్సిన తామరలందాన్ని ధిక్కరిస్తూ ఉంటాయి. ఆయన మెడ ఇంద్రనీలమణులతో చేసిన అద్దంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. లేత పసుపు రంగు మిళితమైనట్లున్న జగన్నాథుడి చుబుకము బంధువులి కుసుమాన్ని తలపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మధులోలికి ఆయన చిరునవ్వుతో మరింత దంతంగా కనిపిస్తున్నాయి. ఆయన ముఖవర్చస్సు క్షణక్షణానికి వేలాది మంది భక్తులకు నయన మనోహరంగా ఉంది. ఎంతసేపు చూసినా తన్ని తీరని కళ్ళు స్వామి ముఖాన్ని వదిలి పక్కకు రాకుండా ఉన్నాయి. మధ్యాహ్నం వరకు వాళ్ళంతా దివ్యమైన పరమానందాన్ని అనుభవిస్తూ గాన నర్తనలతో పరవశిస్తూ అక్కడే ఉండిపోతారు. ఒక సమయం ఎంతవుతుంది అనేది కూడా వాళ్ళకు అసలు మర్చిపోయారన్నమాట. అలౌకికమైన ఆనందంతో తన్మయుడై ఉన్న చైతన్య మహాప్రభువును భక్తులు మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి తీసుకువెళ్తారు. లేకపోతే ఆయన అక్కడి నుంచి కడ్డేలా కనిపించడం లేదు. ఇంకా మరుసటి రోజు రథయాత్ర జరగబోతుండటం వలన ఆహార పదార్థాలు, తినుబండారాలు, మిఠాయిలు అన్నీ అందరూ రాసులు రాసులుగా తయారు చేస్తూ ఉంటారు. స్వామి దర్శనం అనే మధురానుభూతిని తలుచుకుంటూ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు. హరే కృష్ణ.